పార్టీ వీక్ గా ఉన్న సెగ్మెంట్ లపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ క్యాంపెయిన్ బాధ్యతల్ని మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా సెగ్మెంట్లలో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించడంతో పాటు పార్టీని పటిష్టం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గుర్తించిన సీఎం కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగారు. ముఖ్యంగా 50 నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కేటీఆర్ వరుసగా నియోజకవర్గాలకు వెళ్తున్నారు. పార్టీని ఆశీర్వదించాలని, సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాల్ని సైతం ఆయా సెగ్మెంట్ల నుంచే ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆసిఫాబాద్లో సీఎం కేసీఆర్ పోడు పట్టాలని పంపిణీ చేయగా, మహబూబాబాద్లో మంత్రి కేటీఆర్ కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు గిరిజనులకు పాస్ బుక్కుల్ని అందజేశారు. ఈ మధ్యకాలంలో రెండో విడత గొడెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ప్రారంభించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లోనూ గృహలక్ష్మి, 100,000 రూపాయల రుణసాయం తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని సైతం పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ప్రారంభించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 9 ఏండ్లలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఇప్పటికే అధిష్టానం పార్టీ శ్రేణుల్ని ఆదేశించింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండాలని, అభివృద్ది పేరుతో మంత్రులు పర్యటించాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకే వీటి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. మిగతా వారితో పార్టీకి ఆ స్థాయి మైలేజ్ రావడం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పార్టీ విస్తృత కార్యక్రమాలతో పాటు శ్రేణుల్ని యాక్టివ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.